ఎనర్జీ ఎనర్జీ ఏంటిమా ఏంటిమా ఏం లేదు జీ ఫుల్ ఫ్యామిలీ వచ్చారు ఇగో ఒక జోడి మమ్మీ డాడీ అది ప్రిపేర్ అయ్యి ఉంది మాకు చెప్పదు కదా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అది ప్రిపేర్ అయ్యి మాకు చెప్పిండా జీమా అనేది జీవితంలో నువ్వు ఏం మర్చిపోదాం ఆ టీమ్ లో చేయడం మర్చిపోదాం అనుకున్నా నాకు ఈ స్టోరీ తెలియాలి ఫస్ట్ ఎపిసోడ్ అని అదిరింది రావడం అన్న కంటెంట్ లో టీచర్ గెటప్ సూపర్ ఉంటుంది అని చెప్పిన సదంగా ఏం చేస్తున్నాడు ఏం స్టూడెంట్ చేస్తున్నాడు వాళ్ళ స్టూడెంట్ ఏంద్రా నేనే చేస్తాను సరే చెయ్యి అని చెప్పిన మొత్తం మీనకి పేరు వచ్చింది బిస్కెట్ అయింది గ్యాంగ్ మీరే లీడర్ అనుకుంటా నీకు లీడర్ చాలా సార్లు అడుగుదాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఆవిడ్ని స్టేజ్ మీద తీసుకొచ్చారు అదే నాకు ఇదా అదే నాకు ఇదా అదే ఇదాగా తీసుకొచ్చింది అంటున్నా పాస్ట్ లో జరిగిన బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మర్చిపోయి ఇప్పుడు మైక్ కాబట్టి మైక్ పోయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుందా మీ లవర్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నావు మీ లవర్ ఇంట్రడ్యూస్ చేసుకున్నావు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నావు ఆంటీని ఇంట్రడ్యూస్ చేయరా వీళ్ళ లైఫ్ లో మెయిన్ సెగ్మెంట్ తమిళనాడు ఆంటీ యో యో రూమ్స్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ టాక్సిక్ కాంపిటీషన్ ఇస్ సో రూడ్ అండ్ ఆల్వేస్ నెగటివ్ నేను కూడా వీళ్ళల్లా ఉంటే బాగుండు అంటే ఎవరిని చూసి అనుకున్నా ప్రణవ్ హార్డ్ వర్కింగ్ జోక్స్ కాదు సీరియస్ గా అడుగుతున్నా మన డానీ గురించి చెప్తా ఆయన రాత్రిపూట తిరుగుతూ ఉంటాడు అనమాట ఎక్కడికి వెళ్తాడు ఎవరికి తెలియదు అనమాట బ్రో నాకు కూడా కనవాలి ఎప్పుడు మీరు గచ్చిపోలేటే మాదాపూర్ ఆయన అమ్మో మాదాపూర్ వీళ్ళకి ఎలా తెలుసు అనుకుంటున్నారు వీళ్ళు రాత్రి ఎందుకో బ్యాలెన్స్ చేయాలనిపించిందేమో అప్పుడు రాత్రి క్వాలిటీ కూడా తీసుకుంటున్నాడు ఇక పగలు పగలు రాత్రి అదే మన మీద ఉంటాడు బాబు బాబా సురుకు ఫస్ట్ టైం వచ్చారు మీరు స్లోగన్ ఏం లేదా మీ టీమ్ కి స్లోగన్ లేదు ఫాస్ట్ దే ఉన్నది స్లోగన్ లేదు ఫాస్ట్ దే ఉన్నది మేము ఈ టీమ్స్ నుంచి ఇద్దరు ఇద్దరు ప్లేయర్స్ రావాలి మా టీమ్ లో నేను టీమ్ లీడర్ కాబట్టి ఫస్ట్ సద్దాం పడిపోతాడు ఇక్కడ కూడా నువ్వు పోతాను చెప్తలేవు చూడు నీకు ఇంగ్లీష్ తెలుగు ఎలా ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ అండి ఇక అయితే చూసుకో ఇదే ఫస్ట్ ది ఫాక్స్ నక్క రెండు గేల్ ఫాక్స్ నక్క రెండు గేల్ పైకి చెప్తే ఇంకెందుకు ఇది మాత్రం ఫిలిం చాంబర్ అని చెప్పగలరా పద్మాలయ స్టూడియోస్ కింద కొండ ప్రతిపన్నకు అర్థమై మీకు అర్థం కాలేరా ఎందుకంటే వర్డ్ ఇచ్చింది నేను కదా ఆ డైపర్ వేసుకుని చిన్నపిల్లడు ఆ ధమాక లేదు యాదమ్మరాజు ఆయన గీసినది కాళ్ళకేయ ఒక కాలు బొమ్మ వేసి పక్కన కాయ పెడితే సరిపోయేదిగా అదే నాకు ఒక ఆప్షన్ ఇచ్చిండు ఏంటి కాయ వేసి రెండు కాయలేమని డిజెటిల్లు డిజెటిల్లు సో ఇది ఓవరాల్ గా డిజెటిల్లు డిజెటిల్లు చెప్పినా కదా చెప్పింది కదా నువ్వు ఎప్పుడు చెప్పినావురా ఫస్ట్ దగ్గరకు వచ్చా అన్న డిజెక్టివ్ అన్నాడు నాకు చెప్పలేదు కదా నువ్వు చెప్పను నువ్వు ఎట్లా చెప్పినవురా ప్రకాశం వేసిన ఇస్తాడు మొన్న నిమ్మకాయలు పట్టుకొచ్చి ఇంటికి ఎన్ని రౌండ్స్ నువ్వు ఆడాలి మరి ప్రతి రౌండ్ అయితే మా పరిస్థితి ఏమైతే తెలుసా మొత్తం కేసీపీడే కేసీపీడే చంద్రముఖి కార్ లా పోతుంటే సన్ రూఫ్ తెరిచి చంద్రుని చూస్తుండ్రు అసలు ఇది బ్యాంక్ ఎలా అవుతుంది ఎలా గీసమ్మా అది తాళం చేయి బుర్ర ఒక స్క్రీన్ మీద ఎర్రి తాళం చేయి ఇట్లా తిప్పితే వస్తుంది అది లోపలికి వెళ్తాం ఇక్కడికి వెళ్ళి బయటకు వస్తే ఇక్కడ ఏటీఎం పైసలు తీసుకోవచ్చు బయట కూడా ఉంటాయి కదా ఏటీఎం బ్యాంక్ దాకా ఎందుకు పోవడం అంటే నేను పోయే బ్యాంక్ పక్కకే ఉంటుంది అనిపించింది
కాదు అసలు గేమ్ ఏంటి, నువ్వు ఇచ్చిన ఆయన క్యాచ్ చేయాలి. అవునా? అరే భాస్కర్ కూర్చోరా. సో ఇది జస్ట్ టీజర్. ఫస్ట్ ఎవరు ఆడతారు రెండు టీంలో? నేను యాక్చువల్లీ ఇద్దరిని పిలిచి టాస్ వేద్దాం అనుకున్నా. సరే టాస్ గెలిచిన ఏంటి ఆప్షన్ ఏంటి? మీరు ఆడతారా? నీ డిసిజన్ తీసుకో అన్న. నా డిసిజనే రాని ఆడదామంటే మీరు వద్దంటారా? టాస్ గెలిచాడు కాబట్టి ఆయన ఆడుతున్నాడు. ఫస్ట్ ప్రాపర్టీ ప్లీజ్. ఇదేం ప్రాపర్టీ, మేము ఆడం పైసా. మీ జీ తెలుగులో జీ5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.